దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రార్థనతో ఈ టీవీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవాని ఘనమైన నామం బట్టి వందనాలు. కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి నాయన తండ్రి, టీవీ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి బలపరిచి ఈ కార్యక్రమం ద్వారా రక్షించబడినట్లుగా, అనేక మందికి మేలు కలుగునట్లుగా, నాయన అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా ఈ కార్యక్రమం ఉండునట్లుగా, మరి నీ వాక్యాన్ని మరి నాయన విత్తుచూ ఉండగా అనేక మంది హృదయాల్లో అది బహుగా ఫలించినట్లుగా సహాయం చేయండి. నన్ను నీ ఆత్మతో అభిషేకించి బలపరచమని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకొనమని, యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శక్తి కలిగిన పునరుద్ధానుడైన జీవము కలిగిన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన వందనములు. మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆది కాండము 3వ అధ్యాయము 11వ వచనం. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియగా నేను తింటినెను. మరి ఈ వాక్య భాగాన్ని పరిశీలన చేసినట్లయితే దేవుడు ఆదామును ఇక్కడ ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. మరి దేవుడు ప్రతి ఒక్కరి యొక్క నిజాయితీని పరీక్షించడానికి ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆదాము అప్పటికే పాపములో పడిపోయాడు. అయితే దేవుడైన యెహోవా ఆ ఏదేను తోటలోనికి వచ్చి ఆదామ ఎక్కడ ఉన్నావని ప్రశ్నించినప్పుడు, నేను దిగంబరిగా ఉన్నాను, చెట్ల చాటున దాగి ఉన్నాను అని ఆదాము చెప్పడం జరిగింది. దేవుడైన యెహోవా ఏదేను తోటను చేసి అందులో ఆదామును అవ్వను ఉంచాడు. అంతేకాదు ఆ ఏదేను తోట మధ్యలో ఒక మంచి చెడ్డలను తెలివిచ్చే వృక్షాన్ని అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అన్ని వృక్ష ఫలాలు తినవచ్చు, కానీ ఆ మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించారు. అయితే సాతాను వలన మోసపుచ్చపరచబడి హవ్వ సాతాను మాటలకు ఆకర్షించబడి ఆ వృక్ష ఫలాలు తిని కొన్ని మళ్ళీ తిని తన భర్తకు కూడా ఆ ఫలాలు ఇవ్వటం జరిగింది. అలా వారిద్దరూ కూడా దేవుని ఆజ్ఞను మీరి, ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి ఆ ఆజ్ఞను మీరి పాపములో పడిపోయారు. పాపములో పడిపోయినప్పుడు యెహోవా వచ్చి అడుగుతున్నాడు, దేవుడు వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అన్నప్పుడు ఆదాము చెప్పవలసిన ఆన్సర్ ఏమిటంటే, నిజమే నాయన, నువ్వు చెప్పావు నేను తినేశాను అని చెప్పాలి. కానీ ఏమంటున్నాడంటే, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే కొన్ని నాకు ఫలాలు ఇచ్చింది, అందుకే నేను తిన్నాను అంటున్నాడు. అనగా నాదేమీ లేదు, అదిగో స్త్రీదే పాపము అన్నట్లుగా మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే పాపము అనగా తప్పు ఎవరైనా చేస్తారండి, కానీ దేవుడు మనలను అడిగినప్పుడు నిజాయితీగా యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే మన జీవితాలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేదా దానిని సమర్థించుకున్నట్లయితే, లేదా దానిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మన జీవితాలకు అది శాపంగా మిగిలిపోతుంది. ఆదాము జీవితంలో తాను దేవుడు ప్రశ్నించినప్పుడు ఆదాము స్త్రీ మీద ఆ యొక్క నేరాన్ని మోపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే స్త్రీని అడిగితే ఆ స్త్రీ అంటుంది, ఆ సాతాను లేదా సర్పము నన్ను మోసపుచ్చినందువల్ల నేను తిన్నాను అంటాడు. కానీ ఆదాము ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొనందువలన ఈ భూమి మీద శపించబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి మూడవ అధ్యాయం 17వ వచనం కూడా మనం చూసినట్లయితే ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలములు వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఇక్కడ చూడండి, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, నీవు శపించబడిన వాడవై అయిపోయావు అని ఆదామును దేవుడు శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యథార్థత లేదా నిజాయితీ అనేది భక్తిలో ఉండవలసిన ఏ ముఖ్యమైన లక్షణం అండి. మనము ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించ బద్దులై ఉన్నారండి. కాబట్టి గమనించండి, దేవుని వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే, ఒకవేళ దేవుడు ఆదాము గనక ఉన్నది ఉన్నట్టుగా ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుని కనికరాన్ని పొందుకునేవాడేమో. గమనించండి, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినట్లయితే దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొనటానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఆదికాండము 4వ అధ్యాయం మరొక వ్యక్తిని మనం కూడా పరిశీలన చేద్దాం. 4వ అధ్యాయం 9వ వచనం, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడని కయీనుని అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ము రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. ఇక్కడ చూడండి, కయీనును అనగా ఈ కయీను ఎవరంటే ఆదాము అవ్వలకు అనగా ఆది దంపతులైన ఆదాము అవ్వలకు మొట్టమొదటిగా పుట్టిన ప్రథమ సంతానం కయీను. మరి ఈ కయీను తర్వాత తన తమ్ముడైన హేబేలు, మరి ఇరువురు కూడా దేవుని యొక్క అర్పణలు తీసుకుని వెళితే హేబేలు అర్పణ అంగీకరించబడింది, కయీను అర్పణ అంగీకరించబడలేదు. అయితే అసూయతో తమ్ముని మీద ఉన్న కోపముతో రగులుకొని ఏమి చేశారంటే నమ్మకంగా పిలిచి తమ్ముణ్ణి చంపేసినట్లుగా, నరహత్య చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి గమనించండి, అప్పుడు చనిపోయిన తర్వాత తమ్ముడైన తన తమ్ముడైన ఏబేలును కయీను చంపేసిన తర్వాత దేవుడు వచ్చి అడుగుతున్నాడు, కయీనా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ. అప్పుడు ఏమంటున్నాడంటే నేను ఎరుగను, నేనేమన్నా నా తమ్ముడు వానికి కావలేవారనా అంటే ఇతడు చంపాడని దేవుడికి తెలియదంటారా. దేవుడు రహస్యములన్నీ ఎరిగినవాడండి, ఆయనకు మరుగైన సృష్టము ఏదీ లేదండి. ఈరోజు చాలామంది యవనస్తులైన వారు, ఈరోజు చాలామంది పాపములో జోగుతూ వారు చేస్తున్నది ఎవరికీ తెలియదులే, ఎవరు చూడలేదులే అని అనుకుంటున్నారు. ఎవరు కూడా నన్ను చూడలేదులే కాబట్టి దీన్ని నేను కప్పిపుచ్చు చేసుకుంటాను, దీన్ని మాఫ్ చేసేసుకుందాము అని చాలామంది రకరకాలుగా లంచము తీసుకునేవారు లంచం తీసుకుంటున్నారు, నరహత్యలు చేసేవారు చేసుకుంటున్నారు, వారికి ఇష్టమైన రీతిలో పాపాన్ని జరిగిస్తూ రహస్యంగా చేయకూడని పనులు చేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటూ అదేమంటే ఇంకెవరు చూడలేదు కదా, నాకెవరున్నారు అడ్డు అనుకుంటున్నారు, తల్లిదండ్రులకు తెలియదు కదా నేను చేసిన పాపం అని యవనస్తులు అనుకుంటున్నారు, లేదా ఈ యొక్క వ్యవస్థకు ప్రభుత్వానికి తెలియదు కదా నేను చేసిన పాపము, లేకపోతే పోలీసు వ్యవస్థ మమ్మల్ని చూడలేదు కదా అని అనుకుంటున్నారేమో, చట్టాలకు తప్పించుకోవచ్చేమో కానీ దేవుని చట్టానికి ఎవరు కూడా తప్పించుకోలేరండి, ఆయన దగ్గర నుండి ఎవరు కూడా పారిపోలేరు. కయ్యను తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఏమనంటే, నేను ఎరుగను, నాకు తెలియదు నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో. తెలియదా అండి కయ్యనికి, తనే కదా మరి నరహత్య చేసింది తమ్ముడిని. కానీ అంటున్నాడు దేవుని దగ్గర కూడా దాస్తూ ఉన్నాడండి, దేవుడికి అన్నీ తెలుసు. అంతేకాదు నా తమ్ముడికి నేనేమన్నా కావలివాడనా అంటున్నాడండి. మనం చేసిన పాపము చూడండి, అది తప్పనిసరిగా మనకు మన బిడ్డలకు అది శాపంగా మారిపోతుంది. కాబట్టి ఇప్పుడే దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుని విడిచిపెట్టాలంటండి. కానీ ఇక్కడ చూడండి, కప్పుకోవాలని ప్రయత్నం చేశాడు కయ్యను, కానీ దేవుడు అంటున్నాడు నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది, నీ తమ్మును నువ్వు చంపేశావు అని స్పష్టంగా దేవుడు ఉన్నది ఉన్నట్టుగా అక్కడ చెప్తూ ఉన్నాడండి. కాబట్టి గమనించండి, అప్పుడు అంటున్నాడు
పదకొండవ వచనం, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. దేవుడు ప్రశ్నించినప్పుడు, దేవుడు అడిగినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నట్లయితే అద్భుతమైన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కయీను చూసేవాడు. తప్పులు అందరూ చేస్తారండి, కానీ ఆ తప్పును ఒప్పుకున్నవాడే గొప్పవాడు. ఆ తప్పును ఒప్పుకున్నవాడే ప్రాయశ్చిత్తం పొందుకుంటాడు, కనికరాన్ని పొందుకుంటాడు. దేవుడు ఆ యొక్క కలువరి సిలువలో కార్చిన ఆ రక్తము ద్వారా ఆ పాపములని కడిగివేసి నీతిమంతుడుగా మనల్ని తీర్చిదిద్దుతాడు. కాబట్టి తప్పులు చేస్తున్నారేమో ఆ వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయవద్దు, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత యోహాను సువార్త 4:16, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటి ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. గమనించండి, ఇక్కడ సమరయ స్త్రీ కనపడుతూ ఉంది, కానీ ఆమె జీవితము చూస్తే ఒక రకంగా చెడిపోయిన జీవితంలో ఉంది, ఆ వ్యభిచారం అనే పాపంలో ఉన్నది. అయితే యేసు ప్రభు దగ్గరికి ఆ సమరయ స్త్రీ లేదా బావి యాకోబు బావి దగ్గర మాట్లాడేటప్పుడు ఆ సంభాషణలో, ఈ నీళ్లు కావాలంటే, నిత్యజీవ జలము నీకు కావాలి అంటే నువ్వు వెళ్ళి పెనిమిటిని తీసుకురా అంటే నాకు పెనిమిటి లేడని చెప్పేసింది ఆమె. కానీ యేసు ప్రభు అక్కడ ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాడు. ఆమె రహస్య జీవితాన్ని అంతటిని కూడా ఆమెతోనే చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు. కాబట్టి దేవుడికి మరుగైన స్పష్టం సృష్టం అంటూ ఏది లేదండి. దేవునికి మరుగుగా దాయటానికి ఏది లేదు. ఆయనంట పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయన చెప్పగలిగిన సమర్థుడు. కాబట్టి ఆయనకు మరుగు చేయాలని ప్రయత్నము చేయవద్దు. అప్పుడు ఈమన్నమాట, అవునయ్యా, 19, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అనెను. అంటే నిజమే నాయన, 5 పెనిమిట్లు ఉన్నమాట నిజమే, ఇప్పుడు ఉన్నవాడు కూడా నా పెనిమిటి కాదు. అదే కయ్యనులాగానో ఆదాములాగానో నేను ఎరుగును నాకు తెలియదు అని చెప్పలేదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంది. తర్వాత యేసు ప్రభు ఆ సమరయ స్త్రీని రక్షించాడు. ఆమె ఆ కుండను అక్కడ వదిలిపెట్టేసి ఊరిలోకి వెళ్ళి ఊరి వారందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించింది. 2 అక్కడ చక్కటి సభలు జరిగినాయి. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ప్రభు నమ్ముకున్నట్లుగా, గొప్ప రక్షణ కార్యం జరిగినట్లుగా, అంతేకాదు సమరయ స్త్రీ కూడా రక్షణ పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్న వారికి దేవుని కనికరం ఉంటుంది, కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. ఆ తర్వాత ఆది కాండము 32:27. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యాకోబు ఒక రాత్రి అంతా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, పెనుగులాడుతూ ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనివ్వను అని యాకోబు ప్రాధేయపడి అడుగుతున్న ఆ సందర్భాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. మరి తెల్లవారుతుంది నన్ను పోనివ్వమంటే పోనివ్వను అంటాడు. ఆ తర్వాత దేవుడు అడుగుతాడు ఏమనంటే, ఇంతకీ అసలు నీ పేరేమిటి? ఎందుకంటే ఇంతకుముందు తన పేరు తన తండ్రి అడిగితే ఏమని చెప్పాడంటే, ఏశావు అని చెప్పాడు. స్వరము చూస్తేనేమో యాకోబులాగా ఉంది, తడిమి చూస్తేనేమో ఏశావులాగా ఉందని ఇస్సాకు కూడా కొద్దిగా అనుమానపడ్డాడు. కానీ నేను నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావునే అని బలగుద్ది చెప్పిన దానిని బట్టి తండ్రి ఆశీర్వదించి పంపించేశాడు. మళ్ళీ ఇప్పుడు దేవుని ఆశీర్వాద కొరకు వచ్చాడు యాకోబు. ఇప్పుడు ఏం చెబుతాడో, పేరు ఏశావు అంటాడా యాకోబు అంటాడా?
గమనించండి, ఉన్నది ఉన్నట్టుగా ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడండి. అవునయ్యా నేను మోసగాడిని, యాకోబు అనే పేరుకు అర్థం మోసగాడు, నేను మోసగాడను, నేను తండ్రిని మోసము చేశాను, అన్నను మోసము చేశాను, నేను నీ సన్నిధిలో నేను ఒప్పుకొనుచున్నాను, మోసము చేసిన మాట నిజమే, నేను మోసగాడినే. ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే యాకోబు ఒప్పుకున్నాడో విని వెంటనే దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం వచ్చింది. ఎలాంటి ఆశీర్వాదం అంటే తరతరాలకు తరగని ఆశీర్వాదము యాకోబు ఆ రాత్రి పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అండి. ఆదాములాగా ఒకవేళ కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో, కయ్యూనులాగా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో, నీవు చేసిన తప్పు ఒకవేళ నీ తల్లిదండ్రులు తెలియకపోవచ్చు, లేకపోతే అధికార వర్గానికి తెలియకపోవచ్చు, లేకపోతే నీ బంధువులకి, లేకపోతే నీ స్నేహితులకు తెలియకపోవచ్చు, లేకపోతే మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి సమస్తమును కూడా తెలుసు. దేవుడు సమస్తమును ఆయన చూస్తున్నాడు. ఒకనొక రోజున దానికి తగిన ప్రతిఫలం నీవు పొందుకుంటావు తప్పనిసరిగా. అది మంచి అయితే, మంచి క్రియలు నువ్వు చేస్తే మంచి ప్రతిఫలం పొందుకుంటావు. ఒకవేళ పాపపు క్రియలు, చెడు క్రియలు చేస్తే చెడ్డ ప్రతిఫలం తప్పనిసరిగా పొందుకుంటావు. కాబట్టి ఒకవేళ ఏదైనా పాపంలో నువ్వు జీవిస్తూ రహస్యంగా నువ్వు పాపం చేస్తూ ఎవరికి తెలియదులే, ఎవరు చూడట్లేదులే, ఎవరు నన్ను గమనించట్లేదులే అని అనుకుంటున్నాయేమో, నిన్ను సృష్టించినవాడు, నిన్ను నడిపిస్తున్నవాడు, నిన్ను పోషిస్తున్నవాడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన పరిశీలన చేయకుండానే నువ్వు ఎక్కడ పాపం చేస్తున్నావో ఆయనకు బాగా తెలుసండి. కాబట్టి గమనించండి, ఇక్కడ యాకోబు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మోసగాడనని ఒప్పుకున్నాడో, విను వెంటనే దేవుడు అంటున్నాడు, ఇక నీ పేరు మోసగాడు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి నీవు చేస్తున్న రహస్య పాపాలను ఎవరు చూడట్లేదులే అని చేస్తున్నావే, ఆ పాపాలను ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావో, దేవుని కనికరాన్ని పొందుకుంటావు. ఎందుకంటే ఆయన రహస్యమందు చూచే తండ్రి అంటండి. ఎక్కడ చూస్తాడంటే రహస్యములో చూస్తాడు. నీ రహస్య జీవితం అంతా కూడా ప్రభువుకు తెలుసు. కాబట్టి దానికి తగిన ప్రతిఫలం పొందుకోక మునిపే, శపించబడక మునిపే, నీవు నీ కుటుంబము నీ బిడ్డలు శపించబడక మునిపే ప్రభు సన్నిధిలో ఆయన క్షమించడానికి, పాపములు క్షమించడానికి మనిషి కుమారునికి అధికారం ఉన్నది, నీ పాపములు క్షమించగలిగిన సమర్థుడు యేసు ప్రభు అని గుర్తించి ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లుగా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటావో, దేవుని కనికరాన్ని లేదా దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు సమృద్ధిగా పొందుకుని ఉంటావు. ఎందుకంటే చాలామంది తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారండి. వ్యవస్థకు తప్పించుకుంటున్నారు, దేశాలు దాటుతూ ఉన్నారు పాపాలు చేసి, అలాగే ప్రభుత్వాలకు తప్పించుకుంటున్నారు, లేకపోతే చట్టానికి తప్పించుకుంటున్నారు. కానీ దేవుని చట్టం కింద అందరూ కూడా తలగాల్సిందే. దేవుని చట్టంలో ఎవరు కూడా ఎవరి యొక్క, చూడండి ఒకసారి 139వ కీర్తన 7వ వచనములో భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను పాతాళ మందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను వేకువరెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొని నేలలా చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. ఇక్కడ అంటున్నాడు, నేను ఎక్కడికన్నా పారిపోదాం అనుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా, నీ ఆత్మ యొద్ద నుండి అంటూ ఆకాశంకి ఎక్కితే అక్కడ ఉన్నావు, పాతాళంలో దిగిపోతే అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతంలోకి వెళ్తే అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు, నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ ఉన్నావు. పైన పై వచనాలు అంటాడు, వెనక ముందు నువ్వు ఆవరించి ఉన్నావు, నా నడక నా పడక నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. అంతేకాదు, మాట నా నాలుకకు రాక మునిపే నువ్వు ఎరిగి ఉన్నావు, నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, తెలుసుకొనుచున్నావు, అయ్యా నేను నీ వద్ద నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను. అన్నదమ్ములను తండ్రిని మోసం చేశాను, లేకపోతే అన్నను మోసం చేశాను, కానీ నీ దగ్గర దొరికిపోయాను ఆయన, నీ వద్ద నేను ఒప్పుకుంటున్నాను, నేను మోసగాడిని అని యాకోబు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొందుకున్నాడండి. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకోనండి. ఒకవేళ తల్లిదండ్రులకు తెలియకుండా కాలేజీలో పాపం చేస్తున్నాయేమో, తల్లిదండ్రులకు తెలియకుండా ఆ రహస్య జీవితాన్ని గడుపుతున్నాయేమో, తల్లిదండ్రులకు తెలియకుండా చూడకూడని దృశ్యాలను చూస్తున్నావేమో, ఓ యవనస్తుడా. కాబట్టి గమనించు,
ఒకనొక రోజు నీ పాపం పండే రోజు ఉంది. నీ జీవితాన్ని వ్యర్థముగా నాశనము చేసుకోవద్దు. దేవుని యొద్దకు వచ్చి నీ పాపాలని ఒప్పుకున్నట్లయితే దేవుడు కనికరాన్ని పొందుకుంటావు. ఒప్పుకొని ఇంకా ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు, యోనా. ఆ యొక్క ఆ తుఫాను బాగా వచ్చేస్తూ ఉంటే దేవుడు చెప్పిన చోటకు వెళ్లకుండా మరొక చోటకు వెళుతూ ఉన్నాడు. మరొక చోటకి నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళుతూ ఉన్నాడు యోనా. ఆ తర్షీషు వెళ్ళే ఓడ ఎక్కినప్పుడు తుఫాను కొట్టింది, గాలి కొట్టింది. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఆ ఓడ చిక్కుకుపోయి ఉంది. ఆ ఓడలో ఉన్న నావికులందరూ కూడా, ఓడలో ఉన్న వారందరూ కూడా ఆ ఓడలో ఉన్న సరుకులన్నీ కూడా బయట పడవేస్తున్నారు. అప్పుడు యోనా దగ్గరకు వచ్చారు. చీటి యోనా మీదకు వచ్చినప్పుడు అప్పుడు యోనా అంటున్నాడు, నిజమే, నన్ను బట్టియే ఈ తుఫాను మీ మీదకి వచ్చింది. నన్ను బట్టియే, నేను చేసిన పాపాన్ని బట్టి ఈ తుఫాను రావటం జరిగింది. కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, మీ తుఫాను ఆగిపోతుంది. నిజంగానే యోనాను ఎప్పుడైతే ఎత్తి సముద్రంలో వేసారో వెంటనే తుఫాను ఆగిపోయిందండి. యోనా చేసిన పని ఏమిటో తెలుసా? ఉన్నది ఉన్నట్లుగా ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఇంకొక అననీయ సపేర అనే ఇద్దరు దంపతులు కూడా తమ దైవజనుని దగ్గరకు వచ్చి తమ పొలాన్ని అమ్మి ఆ పొలం తాలూకా అమౌంట్ అంతా కూడా దేవుడికి ఇవ్వాలనుకున్నారు. కానీ ఆ అననీయ సపేరాల వలన జరిగింది ఏమిటంటే కొంత ఇంట్లో దాచుకుని కొంత తీసుకుని వచ్చారు. అప్పుడు దైవజనుడు అడుగుతున్నాడు, ఇంతకే అమ్మారా అని అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, ఇంతకే అమ్మాము అన్నారు. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోలేకపోయారు. అక్కడే పడి ప్రాణాలు విడిచిపెట్టేశారండి. కాబట్టి గమనించండి, పరిశుద్ధాత్మను మోసపుచ్చవద్దు. లేదా ఒకవేళ నేను ఎవరికీ కనపడతలేదులే, దైవజనుడికి తెలియదులే అని మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ మనుషులకు తెలియదులే అని మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ నేను దాటేసేసాను కదా, లేకపోతే వ్యవస్థకు తెలియదులే, ఇక్కడున్న వ్యవస్థకి అని ఒకవేళ ఎవరు చూడలేదులే అని అనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటే, యోనా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాడండి. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నప్పుడు జరిగిన సంఘటన ఏమిటో తెలుసా? నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమన్నప్పుడు యోనా చనిపోవాలనుకున్నాడు. చనిపోవాలనుకున్న యోనానేమో దేవుడు బతికించాడు. ఎందుకో తెలుసా అండి? చేసిన పాపం ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకున్నాడు. బ్రతికించడమే కాకుండా తన నామ మహిమార్థమై 120,000 మంది రక్షణార్థమై యోనాను సాధనంగా వాడుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. అదే అననీయ సపేరాలు అయితే దాచుకున్నారు, కప్పుకున్నారు కాబట్టి అక్కడే పడి ప్రాణాలు విడిచేశారండి. శాపాన్ని కొని తెచ్చుకున్నారండి. యోనా ఆశీర్వదించబడ్డాడు, యాకోబు ఆశీర్వదించబడ్డాడు, సమరయ స్త్రీ రక్షణ అనే చక్కటి ఆశీర్వాదాన్ని పొందుకుంది. కాబట్టి గమనించండి, ఆదాములాగా, కయ్యనులాగా, అననీయ సపేరాలలాగా మనం శపితమైన జీవితాలకు జోగకుండా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము, అదిగో ఈ మాటలు వింటున్న నీవు, ఈ మాటలు ఏదో చెబుతున్నారులే అని అనుకోవద్దండి. రహస్య పాపాలను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని దేవుడిచ్చే కనికరాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే కృపకు నువ్వు పాత్రుడిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి యాకోబు ఆశీర్వదించబడ్డాడు, తరతరాలు కూడా ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? ఉన్నది ఉన్నట్లుగా. మనుషుల దగ్గర అయితే అబద్ధం ఆడాడు. ఎక్కడంటే తన తండ్రి దగ్గర అబద్ధం ఆడాడు, అదిగో తన అన్నను మోసం చేశాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చి ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు. దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్లుగా ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుని కనికరాన్ని పొందుకుంటావు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకుంటావు. దేవుడు నిన్ను నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా చేయగలిగిన సమర్థుడు. ఇంకా ఆ పాపము జోలికి నువ్వు వెళ్లకుండా ఉన్నట్లయితే దేవుడు నిత్య రాజ్య ప్రవేశాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పరలోక రాజ్యంలో నీకు సమృద్ధిగా ప్రవేశము దక్కుతుంది. నీకు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటావో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొందుకుంటావు. ఒకవేళ ఒప్పుకోకపోతే దేవుని యొక్క శాపాన్ని, ఆదాము ఏ విధంగా అయితే శాపాన్ని పొందుకున్నాడో, కయ్యని ఏ విధంగా అయితే శాపాన్ని పొందుకున్నాడో, అలాగే అననీయ సపేరాలు ఏ విధంగా అయితే శాపాన్ని పొందుకున్నారో అదే విధంగా శాపగ్రస్తులుగా అయిపోతారు.
దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు విశ్వాసముతో ఆయన ప్రాదాలు పట్టుకుని ఆయన సన్నిధికి వచ్చి మీరు ఒప్పుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బిడ్డలు, తరతరాలు కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలని దేవుని దాసునిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం, అట్టి భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మరి నాయన, ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఆదాము, అలాగే కయ్యను, అలాగే అననీయ సెప్పేరాలు వారి జీవితాల్లో కప్పుకోవటానికి ప్రయత్నం చేశారు నాయన. శపితమైన జీవితాలుగా లేదా శాపగ్రస్తమైన జీవితాలుగా వారి జీవితాలు అయిపోయినాయి. అదే యాకోబు కానీ, సమర స్త్రీ కానీ, యోనా కానీ ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే నీ సన్నిధిలో ఒప్పుకున్నారో, ఈ పాపానికి, ఈ పరిస్థితికి కారణం నేనే అని ఎప్పుడైతే వారు ఒప్పుకున్నారో ప్రభా, వారి జీవితాల్లో కనికరాన్ని పొందుకున్నారు. అని అంతేకాదు, చనిపోవాలనుకున్న యోనా కూడా బ్రతికాడు నాయన. అలాగే ప్రభా, యాకోబు, మోసగాడైన యాకోబును ఆశీర్వదించి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చి, అదిగో తరతరాలు కూడా యాకోబు సంతానాన్ని ఆశీర్వదించి ఇశ్రాయేలులుగా గొప్ప నా జనాంగం, నా స్వత్తు, నా ప్రజలని ఇశ్రాయేలులను చేసుకున్నావు తండ్రి. ఎంతో బలమైన ఆశీర్వాదం యాకోబు పొందుకున్నాడు. సమర స్త్రీ కూడా ఎంతో భయంకరమైన రహస్య జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కూడా ఉన్నది ఉన్నట్లుగా నీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆమెకు రక్షణ ఇవ్వటమే కాకుండా ఆమె అనేక మందిని రక్షించే గొప్ప సాధనంగా నువ్వు వాడుకున్నావు నాయన. మేము కూడా నీ సన్నిధిలో ఒప్పుకునుచున్నాము. దయతో కనికరించండి. అదిగో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. రహస్య పాపాలు క్షమించండి, అవిధేయతలు క్షమించండి. నీ రక్తమును ప్రోక్షించి అద్భుతమైన రీతిలో నీ యొక్క ఆశీర్వాదమును, నీ కృపను, నీ యొక్క అభిషేకమును వారి మీద కుమ్మరింపచేసి వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారి బిడ్డలు, వారి బిడ్డలు తరతరాలు కూడా సమృద్ధిగా ఆశీర్వదించబడే కృపను దయచే. ఎవరైతే బలహీనులు ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో, ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో మీరు నిలబెట్టి నీ సాక్షిగా వారిని నిలబెట్టండి. నీ గాయములలో ఉన్న స్వస్థత వారికి విడుదల చేయండి. అలాగే సమస్యల చేత, చెప్పుకోలేని సమస్యల చేత ఇబ్బంది పడుతున్న వారికి గొప్ప విడుదల, నెమ్మది, సమాధానము దయచేయండి నాయన. అద్భుతాలు జరిగించండి. వారి కన్నీరు చూడండి. వారి ఆవేదన తొలగించండి. వారి నోటి నిండా నవ్వు ఉంచి అద్భుతాలు జరిగించమని, మహిమ మీరు పొందుకోనమని ఈ యొక్క నాయనా తండ్రి వాక్యమును, అయ్యా ఈ యొక్క మాటలు వారి హృదయాల్లో చక్కగా నాటబడి బహుగా ఫలించే కృపను దయచేయమని, ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడే కృపను దయచేయమని అడగక మరిచిని అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన, శక్తి కలిగిన, పునరుద్ధానుడైన, జీవము కలిగిన నామములో అడిగి స్తుతించి గణపరిచి వేడుకు నామపరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనములు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. ఇరుకులేని విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు, ఊహించని స్థితి.